మీరు విన్నది నిజమే ఇది తాటికల్లో ఈతకల్లో కాదు ఖర్జూరం కళ్ళు తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లాలో కలుపుకుర్తి దగ్గర తర్నికల్ అనే ఊరిలో ఈ కళ్ళు గీస్తున్నారు ఈ కళ్ళుకు ఉన్న డిమాండ్ అంతా ఇంత కాదని చెబుతున్నారు యజమాని యాదయ్య ఇప్పుడు జనాలు ఏంటంటే ఈత కళ్ళు సాధారణంగా తాగి తాగి అలిచిపోయినారు కాబట్టి ఇప్పుడు ఖజూర కళ్ళు కావాలనేది నాకు చెప్పారా తరం అది వాళ్ళతో అలా ఉంటుంది దాంట్లో పందన ఇక కొన్ని గీసిన మంటే ఇంక అన్నీ వచ్చిన వాళ్ళకి వాళ్ళకి వేయాలి మొత్తం వాళ్ళకే చేయాలి ఇంకో సాధారణంగా తాటికళ్ళు మిగులుతుంది ఈత కళ్ళు మిగులుతుంది కజ్జర కళ్ళు మాత్రం అయిపోతుంది తాగితే స్మెల్ రాదు అది ఇక స్మెల్ రాదు మనకు కళ్ళు ఎక్కువ వస్తుంది దానికి గిరాకీ కూడా బాగుంది దానికి ఖజ్జర కళ్ళకు గిరాకీ బాగుంది ఇది అంతా ఒక లెవెల్లో చదువుకున్న వాళ్ళే ఎక్కువ యూజ్ చేస్తున్నారు ఇప్పుడు ఎందుకంటే తాగుతే అది దానికి స్మెల్ వస్తలేదు కాబట్టి వాళ్ళు అది యూజ్ చేస్తున్నారు సాధారణంగా ఈత కళ్ళు తాగినా స్మెల్ వస్తుంది తాటికల్ అయినా స్మెల్ వస్తుంది పందన బాగుంది దానికి దానికి ప్రతిరోజు ఆడ్డాలు ఉంటాయి అంతే నేనేదో రాళ్ళి పోని పోస్తాను అనేది ఏం లేదు ఖజ్జూర కళ్ళు కాడి మాత్రం ప్రతి డైలీ ఆడ్డాలు ఉంటాయి ఆడ్డాలు పోసుకుపోతారు అది ఏంటంటే ఒక గొడవలు పెట్టేది కదా అది కళ్ళు ప్రశాంతంగా వస్తుంది మంచిని ఖర్జూర కళ్ళు ఎక్కువ స్పీట్ ఉంటుందండి ఇది స్పీట్ ఎక్కువ వస్తుంది మడ్డీ తీస్తేనేమో స్పీడ్ ఎక్కువ ఉంటుంది వేస్తేనేమో సేదుగా వస్తుంది అండి కళ్ళది సేదుగా వస్తుందని ఒక రెండు మూడు చెమ్ రెండు చెమ్ములు దాత చాలా అప్పుడే చేంజ్ అయిపోతుంటుంది చేంజ్ అవుతుంది ప్లేస్ అంత మనకు ఇంత బ్లాక్ ఉన్న మంచిగానే ఎలా ఉన్న వచ్చిన మంచిగాని ఒక రెండు చెమ్ములు తాగితే చాలా వెంబడి చేంజ్ అయిపోతుంది అదే తాటికల్ ఈతకలు దాగితే చేంజ్ అయితే లేదు దానికి చెమటలు వస్తాయి ఇది ప్లేసే చేంజ్ అయిపోతుంది అందుకని ఇది స్మెల్ లేదు తాగుతా ఉంది బాగుంది కాబట్టి మనకు సెల్లింగ్ ఎక్కువ ఉంది ఇది ఇదంతా పెద్ద పెద్ద వాళ్ళ దైవాలనే పెద్ద పెద్ద వాళ్ళకే ఎక్కువ సెల్లింగ్ అవుతుంది మా సాధారణంగా ఇప్పుడు సారాయిదా వాళ్ళు వాళ్ళ దాయిటోళ్ళు అంటే దాగరు పెద్ద పెద్ద వాళ్ళే దీన్ని ఎక్కువ యూజ్ చేసుకున్నారు అందుకే కాబట్టి ఎక్కువ సెల్లింగ్ అవుతుంది ఇది టర్నికల్ గ్రామంలో పూర్వం నుంచి కొన్ని ఖర్జూర చెట్లు ఉండేవి ఒకసారి కొందరు ప్రయోగాత్మకంగా వాటి నుంచి కళ్ళు గీశారు పెద్ద మొత్తంలో కళ్ళు వచ్చింది అది చాలా బాగుంది దీంతో ఖర్జూరం చెట్లు పెంచాలని నిర్ణయించారు యాదయ్య గీస్తే ఒకటొకటి ఇరవై ఐదు చీసల కళ్ళు వస్తుంది బిందెలు కడతాయి అంత రన్నింగ్ వస్తుందంటే చాలా థాడ్ చెట్లు ఎయిట్ ఉన్నాయి పెద్ద పెద్ద చెట్లు అవి స్మూత్ ఎందుకంటే అక్కడ చూపించింది కళ్ళు స్మూత్ ఉంది కిక్ ఉంది అన్నీ ఉన్నాయి దాంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు కాబట్టి మాకు ఆలోచన వచ్చింది అప్పట్లో ఈ చెట్ల కోసం ఏడాది పాటు నర్సరీల చుట్టూ తిరిగినట్టు ఆయన గుర్తు చేసుకున్నారు చివరకు సంగారెడ్డి దగ్గర ఒక నర్సరీ నుంచి పదహారు వందల చెట్లను ఒకేసారి తెచ్చి నాటారు కానీ వాటిలో వెయ్యి చెట్లే బతికాయి ఈ చెట్లు నాటి దాదాపు పద్దెనిమిది ఏళ్లు కావస్తుండగా కళ్ళు తీయడం మొదలుపెట్టి నాలుగేళ్ళు అయ్యింది తీవ్రమైన నీటి కొరతే కళ్ళు గీత ఇప్పటి వరకు ఆలస్యం కావడానికి కారణం తనకున్న మూడెకరాల్లో ఏకంగా ఇరవై ఏడు బోర్లు వేశారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు వాటర్ గురించి ఆలోచించక ఏం అంటే వచ్చాకాలంలో మొత్తం పదహారు వందల చెట్టు మొత్తం నాటిపారేసినాం చెట్లు మొత్తం నాటినాక దాంట్లో నీళ్లు కావాలి పరిస్థితి అరే ఏంది మనం తొందరపాట్ల మిస్ అయినట్టుందని ఇక చిన్నగా బోల్ స్టార్ట్ చేసినాం ఇక్కడ వేస్తా వేస్తా పోతా ఉన్నాయి దగ్గర దగ్గర మొత్తం ఇరవై ఏడు బౌలు వేసినాం ఈ మూడు ఎకరాలలో ఇరవై ఏడు బౌలు వేసినాం వాటర్ లేదు పరిస్థితి ఏందని ఎడ్ల బండిలతోని ట్రాక్టర్లతోని దాంట్లతో అక్కడెక్కడ వేరే గ్రామాలకు వెళ్ళి పక్కన గుంటూరు గ్రామాన్ని ఉంటుంది అక్కడికి వెళ్ళి ట్యాంకర్లతో కూడక కొట్టిపిచ్చి బతికిచ్చినాము చెట్లని నీటి వల్ల బతికిన అన్ని చెట్లు పూర్తి స్థాయిలో పెరగలేదు దీంతో రోజుకు ఇరవై చెట్లు లెక్కన కళ్ళు గీస్తున్నారు యాదయ్య వంతుల వారీగా చెట్లను మార్చి కళ్ళు గీస్తారు ఒక చెట్టు సుమారు ఐదు లీటర్ల వరకు కళ్ళు ఇస్తుంది వర్షాకాలం తప్ప అన్ని సీజన్లలోనూ దొరుకుతుంది ఇతర పంటల్లాగే కలుపుతీత ఎరువులు వేయడం నీరు పెట్టడం చేస్తారు ప్రస్తుతం ఈ కళ్ళు కోసం ముందస్తు ఆర్డర్లు వస్తున్నాయి తెలంగాణ వచ్చాక ఈ ప్రాంతానికి మంచినీటి వసతి వచ్చింది దీంతో చాలామంది ఇక్కడ ఖర్జూర చెట్లను కళ్ళు కోసం పెంచే పనుల్లో ఉన్నారు ఇక తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఈత చెట్లను వీరికి పంచింది ఫస్ట్ నేను చెట్ల మొక్కలు పెట్టినప్పుడు జనాలు అంతా నగేదండి ఇకల్లి రోజుల పట్టుబోయే వాళ్ళు తిట్టుకుంటూ పడిపోయేది ఇంద్రపు చిన్న కొడుకు అని ఈత చెట్లు నాటుకున్నాడు వాడు ఏం చేసుకుంటాడు వాడు అని చిత్రపోయే జనాలంతా మా పక్కన వాళ్ళు ఇట్లకెళ్ళు కొడుకని నగేది పంట పండే పొలంలా వీడు చెట్లు నాటుకున్నాడు ఇంద్ర ఈత చెట్లు ఎక్కడన్నా చూసినారా ఈత తోట అని ఒకరికొకరు అనుకునేవాళ్ళు ఇప్పుడు నా కళ్ళు రన్నింగ్ స్టార్ట్ అయింది ఇక చూసుకో జనాలు ఇట్లా ఉరుకురికి పెట్టుకుంటున్నారు గిట్ల పొట్టి ఇసులకల పొట్టి ఇండ్ల ముంగలు కొడుక నాటుకుంటున్నారు